తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో గుంతలు ఆంధ్రప్రదేశ్కు దారేది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన టీడీపీ ఉమ్మడి సారథ్యంలో పట్టణం నుండి అకుర్తికి వెళ్లే మార్గంలోని విపరీతమైన గుంతలు ఏర్పడ్డ రోడ్డులో ప్లకార్డులు చూపుతూ వినూత్న నిరసన తెలియజేశారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి వినూత కోట ఆధ్వర్యంలో హలో ఏపీ బై బై వైసీపీ అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా నగరం వినూత టీడీపీ తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉషలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చైతన్య ఆదికేశవులు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది ముచ్చువాల్కెళ్ళే రోడ్డు. మనం ముచ్చువాల్కెళ్ళే రోడ్లో ఉన్నాము, అకృతికెళ్ళే రోడ్లో ఉన్నాము. పక్కనే ఒక చెరువు ఉంది. ఆ చెరువుని ఈ బియ్యపు మధుసూదన్ రెడ్డి 5 కోట్లకు అమ్మాడు. ఆ 5 కోట్లు 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టున్నా కనీసం అంటే కనీసం ఈ రోడ్లు బాగుపడేవి. 5 కోట్లు చెరువు కమ్ముకుంటున్నావు, రోజుకి ఎన్ని టిప్పర్లు, 100 కొద్ది టిప్పర్లు తిరుగుతూనే ఉన్నాయి. సెకండ్ కి టిప్పర్లు తిరిగి 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 రోడ్ ఏమో ఇలా అయింది. ఇక్కడ తిరిగే ప్రయాణించే వాహనదారుల పరిస్థితి ఏమో నడుములు విరుగుతోంది. మధుసూదన్ రెడ్డి ఒకటే చెప్తున్నా, ఇంకా 4 నెలలుంది, నువ్వైతే ఏమీ చేయలేవు, ఏమీ చింపలేవు. ఖచ్చితంగా రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమే. మేము వచ్చే నాలుగు నెలల తర్వాత ఎలా ఉంటుందనేది, ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎలా ఉంటాయనేది మేము చేసి చూపిస్తాం. నువ్వు ఖచ్చితంగా ఇంట్లో ఎలా అయితే జీడిపప్పు తింటూ కూర్చున్నావో అలానే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అకృతి రోడ్ ఒకసారి చూడండి, దీని ఈ అందం చూడండి ఎంత బాగుందో. అకృతి రోడ్ ఎలా ఉందో చూడండి. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, జై జనసేన, జై టీడీపీ, జై జనసేన, జై టీడీపీ, జై టీడీపీ, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి మండలం అకృతికి వెళ్లే దారిలో మన స్వర్ణముఖి నదిలో ఇసుక చూస్తే పూర్తిగా భోంచేసేశారు. ఇసుక కరువు పోని గ్రావెల్ ఏమన్నా మిగిలిందా అంటే గ్రావెల్ ని కూడా మీరు భోంచేసేస్తా ఉన్నారు. మీ కడుపు నిండా మట్టి ఇసుక సరిపోతాంది. మరి రోడ్లంతా కూడా అంద వికారంగా తయారయ్యి పాపం వాహనదారులంతా కూడా నడుములు విరిగే పరిస్థితుల్లో ఈ రోజు దాపరించింది. ఇక మిగిలింది 6 నెలలు మాత్రమే. కనీసం ఈ 6 నెలల లోపల మీరు రోడ్డు వేయకపోయినా పర్వాలేదు, కనీసం తట్టడి మట్టి, అదే మీరు పోచేస్తున్నారు కదా, ఈ చెరువు పక్కన ఉన్నంత చెరువులో ఉన్న మట్టినంతా కూడా దోచేసి కోట్లు సంపాదించుకుంటున్నారు. మీ స్వార్థంతో పాటు పాపం ప్రజలు మీకు నమ్మి ఓట్లేసిన కారణంగా పాపం వాళ్ళని కూడా కనికరించండి, వాళ్ల మీద కూడా దయ చూపండి. కాసింత మట్టి వేసి ఈ రోడ్లని ఈ గుంతలు లేకుండా పూడ్చండి మహాప్రభో అని మేము సవినయంగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై టీడీపీ, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై బాబు, జై బాబు, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్, జై టీడీపీ, జై జనసేన. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.